విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం పెదకోట గ్రామ పంచాయతీ కేంద్రంలోని సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని 19 న్యూస్ సర్పంచ్ సెక్రటరీని వివరణ కోరగా ఇప్పటి వరకు ఇసుక ఐరన్ సిమెంట్ రానందున పనులు ఆగాయని తెలిపారు. ప్రస్తుతం మెటీరియల్స్ అన్ని రావడంతో పనులు చేయమని కాంట్రాక్టర్ని ఆదేశించడం జరిగిందని తెలియజేశారు. నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. పనులను పర్యవేక్షణ చేసేందుకు పంచాయతీ వార్డు మెంబర్స్ తో కమిటీ వేశామని, పని జరుగుతున్న సమయంలో కమిటీతో పాటు సర్పంచ్ సెక్రటరీ భౌతిక పరిశీలన చేసి తరువాత కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు బిల్లులు చేస్తున్నామని తెలిపారు. పెదకోట పంచాయతీ సర్పంచ్ శ్రీరామ అన్నపూర్ణదేవి. సచివాలయం నిర్మాణం గత 2 నెలలుగా ఆగిపోయింది. అయితే వాళ్ళు సిమెంటు ఐరన్ ఇవ్వడం వల్ల తొందరగా అదే పని స్టార్ట్ చేశారు. తర్వాత మళ్ళీ మేము అది లేక పని స్టార్ట్ చేయకపోతే మళ్ళీ మేము ఒకసారి జేఈ గారి కలిసి చెప్పాము. వాళ్ళు కూడా తర్వాత సచివాలయానికి మెటీరియల్స్ ఇచ్చారు. మేము కాంట్రాక్టర్ని పిలిచి వాళ్ళకి పని తొందరగా చేయండి అనేసి మేము ఆదేశించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు దేవుడు బాబు. నేను అంతగిరి మండలం పెదకోట పంచాయతీ పంచాయతీ సెక్రటరీని అండి. ఇక్కడ మన సచివాలయం బిల్డింగ్లు పన్నెండు ప్రస్తుతానికి అయితే అవుతున్నాయి. గతంలో చూస్తే ఒక 2 నెలలు మనకి డిలే అయింది వర్క్ అనేది. దాని కారణం ఏంటంటే మరి ఆ రోజుల్లో కొంచెం కోవిడ్ సెషన్ ఒకటి, అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ కూడా ఈ ఇసుక మరియు ఈ సిమెంట్ అనేది కొంచెం లేట్గా ఇవ్వడం వల్ల ఒక 2 మంత్స్ డిలే అయింది. ఆ తర్వాత ప్రభుత్వం అతి వేగంగానే సిమెంట్ ఇసుక అందించింది. ఆ తర్వాత పనులన్నీ కూడా వేగంగానే అవుతున్నాయి. అయితే ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి పేమెంట్స్ అన్నీ కూడా మేము స్పీడ్గానే మేము పెడుతున్నాం, పేమెంట్ కూడా వస్తూనే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, మరి మరికొద్ది రోజుల్లో కూడా మిగతా వర్క్ అంతా కూడా అయిపోతుంది. మరి ఈ అంశాల పట్ల కూడా మేము ఆల్రెడీ కాంట్రాక్టర్తో మాట్లాడడం, వాళ్ళు కూడా మరి కొద్ది రోజుల్లో బిల్డింగ్ని పూర్తి చేసి వచ్చేస్తున్నటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ.